రైస్ దలాడ్ దినముల ఉద్యోగము అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను విశ్వాసముతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి ఈరోజు ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప మార్పును చూస్తారు ఈరోజు మనం విశ్వాస మూలముగా జీవించటం అనే అంశాన్ని ధ్యానించుకుందాం మహాపరిశుద్ధుడ సర్వశక్తి కలిగిన దేవ మీకు వందనాలు నాయన ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తన మీ ఆత్మను కుమ్మరించండి ఈ కార్యక్రమం ద్వారా వారి జీవితాలు మార్చబడాలి మీ నామానికి మహిమకరంగా ఫలించే జీవితాలు జీవించాలి నాయన ఈ కార్యక్రమం ద్వారా మీ చిత్తాన్ని నెరవేర్చండి ఈ కార్యక్రమం మీ చేతిలో పెట్టుండగా నేను సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని నజరా నేస్సు నామాలు అడిగి వేడుకుంటున్నా తండ్రి ఆమెన్ ముందుగా దేవుని చేత బహుబలముగా వాడబడుచున్న నిక్ అనే వ్యక్తి గురించి కొద్దిసేపు మనం మాట్లాడుకుందాం ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు ఈయన రావటం జరిగింది ఈయన చిన్నప్పుడు చాలా భయంకరమైన అవమానాలు పొందాడు ఎందుకంటే ఆయనకి రెండు కాళ్ళు లేవు రెండు చేతులు కూడా లేవు రెండుసార్లు సూసైడ్ చేసుకుని చనిపోదాం అనుకుంటాడు తను దేవుని ఎందు విశ్వాసం ఉంచిన తర్వాత ఆయన చేసిన ఒక పని గురించి చెప్తాను చూడండి తనేం చేశాడంటే దేవుడు తనకి కాళ్ళు చేతులు ఇస్తాడని చెప్పి ప్యాంట్స్ షర్ట్స్ షూస్ వార్డ్రోబ్లో దాచి ఉంచాడు ఇప్పుడు కూడా దాచి ఉంచాడు ఎందుకంటే సడన్గా దేవుడు తనకి కాళ్ళు చేతులు ఇచ్చేస్తే మరి ప్యాంట్స్ షర్టు షూస్ ఉండాలి కదా అది ఆయన చెప్పిన విషయం ఆ మాట వినేసరికి ఒక్కసారిగా నా పరిస్థితి ఏంటి నా విశ్వాసం ఎంతవరకు ఉంది అనే ఆలోచన నాకు వచ్చింది మీకు అర్థమైందా మీకు సందేహం రావచ్చు ఆయన విశ్వాసముతో ప్యాంట్స్ షర్ట్స్ షూసు వార్డ్రోబ్లో దాచుకున్నాడు మరి ఎన్ని సంవత్సరాలైనా దేవుడు కాళ్ళు చేతులు ఆయనకి ఇవ్వలేదుగా కాళ్ళు చేతులు ఇవ్వకపోవచ్చేమో కానీ ఆయన విశ్వాసాన్ని బట్టి మారుమూల ఎవరికీ తెలియని స్థితిలో ఉన్న ఆయన్ని దేవుడు ఎంతో హెచ్చుగా హెచ్చించి లక్షలాది మంది జీవితాలని మార్చడానికి తన ప్రసంగాల ద్వారా బుక్స్ ద్వారా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంది ఆయన ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది ఆయన చెప్పిన మాటలు ఏంటంటే దేవుడు కాళ్ళు చేతులు లేని నన్నే ఇంత గొప్పగా వాడుకుంటే మిమ్మల్ని మరింత ఎక్కువగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుతాడు మీకు అర్థమవుతుందా విశ్వాస మూలముగా జీవించటం మనం జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తున్నాం దేవునికి సమస్తము సాధ్యమే అయితే విచారం ఏంటంటే దేవుడు మనల్ని విశ్వాస మూలంగా జీవించమంటే మనుష్యులు దాన్ని మతంగా మార్చేసి ఆచారాలు పాటిస్తున్నారు అది విచారకరమైన విషయం చాలామంది జీవితాల్లో ఇలా అనుకుంటూ ఉంటారు వాళ్ళకున్న పరిస్థితులను బట్టి నేను గొప్ప గొప్ప పనులు చేయలేను నా జీవితం ఇంతే నేను ఆర్థిక పరిస్థితుల నుంచి బయటకు రాలేను పిల్లలు మారరు నా కుటుంబం ఇంతే ఇలా అనుకుంటూ ఉంటారు వాళ్ళేం చేయగలరు అని ఆలోచిస్తున్నారు వీళ్ళు దేవుని విషయాన్ని ఆలోచించట్లా దేవుడు ఏమంటాడంటే నేను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా నేను కూడా గత కొంతకాలంగా అంటే ఏడెనిమిది సంవత్సరాల నుంచి దేవుని కోసం గొప్ప పనులు చేయాలని ప్రయత్నం చేసేవాడిని ప్రయత్నం చేసి నేను చేయలేను అని చెప్పి చాలాసార్లు ఆపేశాను కానీ దేవుడు ఈ సంవత్సరం నాకు త్రోవలను సరళం చేస్తానని వాగ్దానం దయచేసి నా త్రోవలను సరళం చేశాడు ఎలా అంటే నువ్వు చేసేది నువ్వు చేయి నువ్వు చేయలేనిది నేను చేస్తాను దేవుడు చెప్పిన మాట మీకు అర్థమవుతుందా మనం ప్రయత్నం చేస్తే మనం చేసేది మనం చేస్తే దేవుడు మనం చేయలేని అద్భుత కార్యాలు మన జీవితంలో చేస్తాడు మన పరిచర్యలో చేస్తాడు మన కుటుంబంలో చేస్తాడు మనం దేవుని కోసం గొప్ప పనులు చేస్తాం గొప్ప కార్యాలు చేస్తాం బైబుల్లో ఏముందంటే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు దేవుడు ఎవరో నీకు తెలుసుంటే ఆయన ఎంతటి శక్తిమంతుడో తెలుసుంటే ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుంటే ఎలా తెలుస్తుంది దేవుడు మన కోసం తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు మన కోసం ఆయన ప్రాణాన్ని ఇవ్వటానికి ఆయన వెనుదీయలేదు అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మన జీవితాన్ని మార్చడా పిల్లల్ని మార్చడా మన పరిస్థితులు మార్చడా దేవుడు మనల్ని ఆశీర్వదించడా మీకు అర్థమవుతుందా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము మనము విశ్వాస మూలంగా జీవించాలి దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు నన్ను బంధకాల నుంచి విడిపిస్తాడు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాను అని చెప్పి నువ్వు నమ్మాలి విశ్వసించాలి నువ్వు నమ్మితే దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి నేను చాలామంది విశ్వాసంలో చూస్తున్నాను వారు న్యాచురల్గా వాళ్ళకి ఏముంది ఎంత ఆస్తుంది ఎంత డబ్బులు ఉన్నాయి ఎంత పలుకుబడి ఉంది నేను ఇంతవరకే చేయగలను తర్వాత నేనేం చేయాలని అనుకుంటారు మరి దేవుని గురించి ఆలోచించరా మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు దేవుడు మన పక్షాన్ని ఉంటే దేవుడు మనల్ని బలపరుస్తుంటే దేవుడు మన మార్గాన్ని సరాళం చేస్తుంటే దేవుడు మన పక్షమును యుద్ధం చేస్తుంటే మనం ఎన్ని గొప్ప పనులు చేయవచ్చో తెలుసా మీకు అర్థమవుతుందా మనం దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి మనం అలా విశ్వాసం ఉంచి ముందుకెళ్ళినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు నేను చెప్పే వాక్యం జాగ్రత్తగా అనండి ఈ వాక్యం మీ జీవితాలను మార్చేస్తుంది నిక్ తన జీవితంలో దేవుడు కాళ్ళు చేతులు తనకి ఇచ్చేస్తానని చెప్పి ఇప్పటికూడా తను షర్ట్సు ప్యాంట్సు షూసు ఓడి రోపులో దాచుకుని ఉంచాడు దేవుడు గొప్ప దేవుడు ఆయన ఇవ్వగలడు అని చెప్తాడు ఆయన ఇచ్చేస్తే మరి తనకి బట్టలు ఉండాలి కదా మీకు అర్థమవుతుంది ఆయన విశ్వాసం యేసుప్రభు ఏం చెప్పాడో తెలుసా మీకు ఆవ విశ్వాసం ఉంటే ఆ కొండను చూచి వెళ్ళి సముద్రంలో పడమని చెప్పి మీ మనసులో సందేహించకుండా ఉంటే అది జరుగుతుంది మీకు అసాధ్యమైనది ఏది లేదు ఎవరికి మనకు అసాధ్యమైనది ఏది లేదు మనం దేవుని ముందు విశ్వాసం ఉంచితే మనం దేవుని మార్గంలో నడుచుకుంటే మనం దేవుడు చెప్పినట్లు చేస్తే మనకి అసాధ్యమైనది ఏది లేదు దేవుడు ఈ విషయాలు నాకు బయలుపరిచిన తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నాను చాలా ఆనందంగా ఉన్నాను మీకు అర్థమవుతుందా దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు చేసేది మీరు చేయండి నా ఎందు విశ్వాసం ఉంచండి నా మార్గంలో నడుచుకోండి మీ జీవితంలో నేను అద్భుత కార్యాలు చేస్తాను మీ పిల్లల జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాను మీ ఆర్థిక విషయాల్లో అద్భుత కార్యాలు చేస్తాను మీ మినిస్ట్రీలో అద్భుత కార్యాలు చేస్తాను మీరు జీవితంలో చేయలేని పనులు మీ వల్ల కాని పనులు గొప్ప పనులు నేను చేపిస్తాను తద్వారా మనం దేవుని నామాన్ని మహిమపరుస్తాం దేవుని నామం మన ద్వారా మహిమపరచబడుతుంది ఈ సత్యం మీకు అర్థమైనట్లయితే ఈరోజే మీ జీవితం మారిపోద్ది మీకు బైబిల్లో కొన్ని వాక్యాలు చూపిస్తాను కీర్తనలు నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదహారు వచనములు ఇలా ఉంటుంది నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచను మింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను కీర్తనలు నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయం పదహారో వచనం మీరు ఆ వచనాన్ని ఒక్క పదిసార్లు చదవండి మీకు అర్థమవుతుంది దేవుడు ఆ వచనం ద్వారా మనకేం తెలియచేస్తున్నాడు నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను నియమింపబడిన దినములలో అంటే మనం ఈ లోకంలో ఎన్ని దినాలు జీవించాలో దేవుడు నియమించి ఉన్నాడు ఆ నియమింపబడిన దినములలో ఒక్కటి కూడా పూర్తి కాకముందే అంటే మనం ఈ భూమి మీదకి రాకముందే తల్లి గర్భములో పెండముగా ఉండగానే దేవుడు మన గురించి తన గ్రంథంలో మొత్తం లిఖించేశాడు మీకు అర్థమవుతుందా దేవుడు మన ఎడల గొప్ప ప్రణాళిక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు ఏ ఒక్కరూ నశించిపోకూడదనేది అనేది దేవుని యొక్క ఉద్దేశం అందుకనే యేసు ప్రభుని ఈ లోకానికి పంపించాడు అందుకనే సర్వశక్తి గల దేవుడు తనల్ని అవమానిస్తున్నా హేళన చేస్తున్నా కొడుతున్నా తను మౌనంగా ఎందుకున్నాడంటే నీ కోసమే నా కోసమే మనం నశించిపోకూడదు మనం రక్షించబడాలి మనం దేవుని పిల్లలం మన కోసం ఆయన మౌనంగా ఉన్నాడు మన కోసం ఆయన శిక్షను భరించాడు దేవునికి మన ఎడల గొప్ప ప్రణాళిక కలిగి ఉంది భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో మన తలంపుల కంటే దేవుని తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయి అంత గొప్ప ప్రణాళికలు దేవుడు కలిగి ఉన్నాడు అవి నెరవేరాలంటే మనం దేవుని మాట వినాలి మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాలి మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడాలి అలా ఇష్టపడినట్లయితే అలా నువ్వు దేవుని ఎందు విశ్వాసం ఉంచినట్లయితే అలా దేవుని మార్గంలో నువ్వు నడుస్తున్నట్లయితే దేవుడు నీకు బయలుపరుస్తాడు నిన్నెందుకు సృజించాడు నువ్వేం చేయాలి తర్వాత నువ్వేం చేస్తావు దేవుడు నీకు బయలుపరుస్తాడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన చూచుచున్న దేవుడు ఈరోజు మీరు వాక్యాన్ని వింటున్నట్లయితే నేనే ఉద్దేశంతో ఈ వాక్యం మాట్లాడుతున్నాను మీరు ఏ ఉద్దేశంతో వింటున్నారో కూడా దేవునికి తెలుసు దేవుని హృదయాంతరంగాలను చూస్తాడు దేవుడికి మన తలంపులు తెలుసు మీరు యథార్థంగా దేవుని వెంబడించాలనుకుంటే తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరుచుటక యహోవాకాన్ని దృష్టి లోకమంది అంతటా సంచారము చేయుచున్నది దాని ఏంటో తెలుసా దేవుడు వెతుకుతున్నాడు ఎవరు నా మాట వింటారు ఎవరు నా గురించి యథార్థంగా ఆలోచిస్తారు ఎవరు నేను చెప్పింది చేస్తారు అని దేవుడు వెతుకుతున్నాడు నువ్వు అలా ఉండటానికి ఇష్టపడితే మధ్యలో కొన్ని టెస్ట్ రావచ్చు కొన్ని ఇబ్బందులు రావచ్చు ఆ ఇబ్బందులు నువ్వేం చేస్తావు ఆ ఇబ్బందుల్లో దేవుని మాట వింటావా ఆ ఇబ్బందుల్లో దేవుని మాట మీద నిలబడతావా అని దేవుడు చూస్తాడు నువ్వు అలా ఉంటే నువ్వు దేవుని మార్గంలో ఉంటే నువ్వు దేవుని ఎందు విశ్వాసం ఉంచితే దేవుడు నీకు బయలుపరుస్తాడు అసలు నిన్ను ఎందుకు సూచించాడు నీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి దేవుడు నాకు బయలుపరిచాడు నేను ఇలా తప్పిపోయిన కుమారులాగా లోకంలో తిరిగి నా జీవితాన్ని సర్వనాశనం చేసుకుని ఇక జీవితం మీద ఏ ఆశ లేక దేవుని దగ్గరకు వచ్చి దేవుని యందు విశ్వాసం ఉంచి తర్వాత ఒక సంఘానికి కాపరిగా అభిషేకించబడి దాదాపు పది సంవత్సరాలు దేవుణ్ణి వెతుకుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ దేవుని పనికి సహాయం చేస్తూ ఇలా వెతుకుతూ ఉన్నప్పుడు అనేక సమస్యలు అనేక ఇబ్బందులు వచ్చినా నేను దేవ నీ చిత్తాన్ని నెరవేరుస్తాను దేవా నా జీవితాన్ని మార్చు నువ్వు తప్ప నా జీవితాన్ని మార్చేవారు ఎవరూ లేరు నా నేను ఎందుకు పనికిరాని స్థితికి వచ్చేసాను అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఎదురు చూచినప్పుడు దేవుడు నాకు బయలుపరిచింది ఏంటో తెలుసా నేను భవిష్యత్తులో చాలా పెద్దగా పరిచర చేయబోతున్నాను చాలా పెద్దగా రివైవల్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాను విదేశాలకు వెళ్ళి పరిచయం చేస్తున్నాను ఇదంతా దేవుడు నాకు దర్శనంలో చూపించాడు నేను మెలుకువగా ఉండగానే దర్శనంలో నాకు దేవుడు చూపించాడు అది చూపించిన తర్వాత నేనేం చేశానో తెలుసా ఇది నా వల్ల అని చెప్పి కూర్చోాలి చాలామంది ఇది నా వల్లవద్దు అంటారు మన వల్ల అవదు దేవునికి సమస్తము సాధ్యము దేవుడు నాతో ఉన్నాడు ఎందుకంటే నేను దేవుని మార్గంలో నడుచుకుంటున్నాను దేవుడు చెప్పింది వింటున్నాను దేవుడు చెప్పింది చేస్తున్నాను దేవుడే నా జీవితాన్ని మార్చాలి దేవుడే నా పరిస్థితులు మార్చాలి అని చెప్పి నువ్వు ముందుకెళ్తుంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు దేవుడు మనకి మార్గాలు సరళం చేస్తాడు ఆ జ్ఞానం ఇస్తాడు మేము అదే పనిచేశాం అదే పని చేసి విశ్వాసంతో ముందుకెళ్తూ నేను వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ దేవుని పనికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం ఇంకా ఎక్కువగా చేశాను ఎందుకంటే దేవుని పనికి ఆర్థికంగా సహకరించినప్పుడు చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి అది నాకు తెలుసు దేవుడు నా జీవితంలో ఇన్ని గొప్ప కార్యాలు చేస్తానంటే కనీసం నేను దేవుని పనికి సపోర్ట్ చేయకపోతే ఎలా నేను అలా చేసినప్పుడు అనేకమైన అద్భుత కార్యాలు జరిగినాయి దేవుడు నా జీవితంలో ద్వారాలు తెరిచాడు మీరు విశ్వాసంతో ముందుకెళ్ళండి ముందు నమ్మాలి ముందు నమ్మి దేవుని మార్గంలో నడుచుకుంటే విశ్వాసంతో దేవుని పనికి ఇస్తే అప్పుడు మార్గాలు తెరవబడతాయి ఇచ్చిన తర్వాత చేస్తాను దేవుని కార్యం జరిగిన తర్వాత చేస్తానంటే అట్లా కుదరదు అందుకే జీవము గల దేవుణ్ణి కలిగి ఉండి కూడా సర్వశక్తి గల దేవుణ్ణి కలిగి ఉండి కూడా చాలామంది జీవితాలు ఇబ్బందుల్లో సమస్యల్లో ఎండిపోయిన జీవితాలు జీవిస్తున్నారు మన దేవుడు రక్షించలేడా మన దేవుడు మీ జీవితాలను మార్చలేడా మీ పరిస్థితుల్ని మార్చలేడా మారుస్తాడు మీరు నమ్మట్లేదు ఆత్మ సంగముతో చెప్పు మాటలు చెవి గలవాడు వినుగాక మీరు నమ్మట్లేదు మేము అనుకుంటున్నారు నిజంగా నమ్మండి నిజంగా దేవుణ్ణి వెంబడించండి దేవుని పనికి ఆర్థికంగా సహకరించండి అప్పుడు మీరు నిజంగా నమ్ముతున్నట్టు అచ్చి ఉండటానికి ఆయన నరుడు కాదు ఇచ్చిన మాట వెనక్కి తీసుకోవడానికి ఆయన నరపుత్రుడు కాదు ఆయన చెప్పి చేయకుండునా అని బైబిల్లో ఉంది ఆయన ఒక మాట చెప్పాడంటే చేయకుండా ఉంటాడా నమ్మకం ఉండాలి దేవుని ఎందు మనకి నమ్మకం ఉంటే అది మనం చేసే పనుల్లో కనబడుతుంది నేనేం చేశానో తెలుసా దేవుడు ఆ దర్శనం చూపించిన తర్వాత ఇల్లు కట్టడం మానేసి పాత ఇంటిని కొంచెం రిపేర్స్ చేయించి ఆ డబ్బులతో సువార్త చేస్తున్నాను అది దేవుని ఎందుకు విశ్వాసం అంటే మీకు డౌట్ రావచ్చు ఇల్లు కట్టుకోకుండా సువార్త చేస్తే ఏంటి దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు అందుట్లో నేను చాలా గొప్పగా సువార్త చేస్తాను చాలా పెద్దగా సువార్త చేస్తాను దేవుడు నన్ను అంతగా నమ్ముతుంటే నేను దేవుణ్ణి నమ్మకూడదా ఇల్లు కట్టుకోకుండా సువార్త ప్రకటిస్తే తర్వాత నాకు మంచి గృహం ఇస్తానని చెప్పి దేవుణ్ణి నమ్మకూడదా ఆ మాత్రం నమ్మకం కూడా లేదా మీకు అర్థమవుతుందా నిజంగా నువ్వు దేవుని నమ్మితే నీ జీవితంలో అన్ని పరిస్థితులు మారిపోతాయి మనం విశ్వాసంతో జీవించాలి నీతి మంతుడు విశ్వాస మూలముగా జీవించును బైబిల్లో రాయబడి ఉంది అపోజైన పౌలు అంటాడు వెలిచూపును బట్టిగాక మనం విశ్వాసాన్ని బట్టి నడుచుకోవాలి బయట ఉన్న పరిస్థితులు నా జీవితం ఏంటి నా పరిస్థితి ఏంటి ఇంతే అట్లా అనుకోకూడదు అవి వాస్తవం కావచ్చు బయట అలా ఉండవచ్చు కానీ దేవుడు మన జీవితాన్ని మార్చేస్తాడు దేవుడు మన పరిస్థితుల్ని మార్చేస్తాడు నువ్వు దేవుని మాట వినాలి నువ్వు దేవుని మార్గంలో నడుచుకోవాలి నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అలా నువ్వు ఉన్నట్లయితే దేవుని జీవితాన్ని నీ పరిస్థితుల్ని మార్చేస్తాడు చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి మనం ఉన్నది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ఉన్నది దేవుని నామాన్ని మహిమపరచడానికి మన ద్వారా ఏసు నామము మహిమపరచబడాలి మన జీవితం ద్వారా ఏ నామము గొప్ప చేయబడాలి అలా నువ్వు ఉండే ముందుకెళ్తుంటే నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు మీకు అర్థమవుతుందా మీకు డౌట్ రావచ్చు దేవుడు నాకు ఏ దర్శనాలు చూపించలేదు నా పరిస్థితి ఏంటని మీకు నేను ఒక వాక్యం చూపిస్తాను ఆది కాండము అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్ణయించి దాన్ని లోబర్చుకొనుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పాను ఆదిలో దేవుడు మనుషుల్ని సృజించినప్పుడు దేవుడు పలికిన మాటలు నువ్వు ఎప్పుడైనా జీవితంలో గొప్ప పనులు చేయాలన్న తలంపులు వచ్చినాయంటే అవి ఎక్కడి నుంచి వచ్చినా తెలుసా దేవుడి నుంచి వచ్చినాయి ఆ తలంపులు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు తెలుసా కొంత టైం అయిన తర్వాత నా వల్ల కాదని మానేస్తాడు అట్లా మానకూడదు మీకు చాలా వివరంగా చాలా స్పష్టంగా చెప్తాను జాగ్రత్తగా ఈ మెసేజ్ వినండి దేవుడు వారిని ఆశీర్వదించాను దేవుడు ఆశీర్వదించాడు దేవుని ఆశీర్వాదం అంటే మామూలు విషయం కాదు చాలా సింపుల్గా ఒక మాటలా తీసిపాడేమాకండి యాకోబు జీవితం మీద దేవుని ఆశీర్వాదం ఉంది ఆయన చేతి కరతో వెళ్ళాడు గొప్పగా ఆశీర్వదించబడి తిరిగొచ్చాడు నీ జీవితంలో ఏమున్నా లేకపోయినా ఆశీర్వాదం నీ జీవితాన్ని మార్చేస్తుంది ఆశీర్వాదం నీ పరిస్థితుల్ని మార్చేస్తుంది నాలుగు దిక్కుల నుంచి ఆశీర్వాదం నీ జీవితంలోకి వచ్చేలా దేవుడు చేస్తాడు దేవుడు మన పరిస్థితుల్ని మార్చేస్తాడు నమ్మండి విశ్వాసం ఉంచండి విశ్వాసాన్ని క్రియల్లో చూపించండి కొంచెం టైం పట్టవచ్చు గొప్పగా దేవుని కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను అర్థమైందా గొప్ప పనులు చేయాలి అన్న తలంపు దేవుని ద్వారానే వచ్చింది దేవుడిని కథలం పిచ్చాడు విశ్వాసం అనేది ఒక చిన్న మొక్కలా ఉంటుంది చిన్న మొక్కని పీకేస్తే అది వచ్చేస్తుంది నీలో ఒక మంచి ఆలోచన మంచి తలంపు వచ్చినప్పుడు ఆ తలంపుని తుంచివేయటానికి వంద పనికి మాలిన ఆలోచనలు పనికి మాలిన తలంపులు వస్తూ ఉంటాయి ఈ వంద పనికి మాలిన తలంపులు పనికి మాలిన ఆలోచనలు వచ్చి పనికొచ్చే ఒక ఆలోచనని తుంచి అవతలేసేస్తాయి విశ్వాసాన్ని ఎలా కాపాడుకో తెలుసా నీకు ఒక మంచి ఆలోచన వచ్చినప్పుడు దేవుని కోసం నువ్వు గొప్ప పనులు చేయాలన్న తలంపులు వచ్చినప్పుడు ఆ చిన్న మొక్కను జాగ్రత్తగా కాపాడుకోవాలి నీరు పోసి పెంచాలి ఎరువేయాలి నీరు పోసి పెంచడం అంటే దేవునితో సహవాసం చేయాలి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి అప్పుడు నీకు విశ్వాసం వస్తుంది దేవునితో సహవాసం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉండాలి ఆ చిన్నగా ఉన్నప్పుడు ఆ మొక్కని జాగ్రత్తగా కాపాడుకోవాలి అలా కాపాడుకుంటూ ఆ మొక్క పెద్దదైందనుకోండి పెద్దదైతే పీకితే అది రాదు విశ్వాసం నీలో బలంగా పాటుకుపోయింది ఆవగింజంత విశ్వాసం ఉంటే నువ్వు కొండల్ని కదిలించవచ్చు ఆ విశ్వాసం నీలో ఉండకుండా అపవాది పనికిరాని తలంపులని నీకు వచ్చేలా చేస్తున్నాడు అది సమస్య నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను నాకు ఉన్నతమైన తలంపులు గొప్ప తలంపులు వచ్చినప్పుడు ఆ చిన్న మొక్కను జాగ్రత్తగా కాపాడుకున్నాను నేను అనవసరంగా బయటికి వెళ్ళి కబులు చెప్పేవాడిని కాదు కాలక్షేపం చేసేవాడిని కాదు అలా చేస్తే ఏమవుతుందో తెలుసా వాళ్ళు మన విశ్వాసాన్ని తుంచేస్తారు టీవీలో వ్యర్థమైనది చూస్తే ఏమవుతుందో తెలుసా నీ విశ్వాసం పోతుంది ఇదంతా అపవాది మన విశ్వాసం పోయేలా చేయటానికి ఈ టీవీలు కానీ బయట కాలక్షేపాన్ని కానీ ఉపయోగిస్తున్నాడు ఇక మనం ఏమనుకుంటాం మనం ఎందుకు పనికిరాం మన జీవితం ఇంతే అని ఫిక్స్ అయిపోతాం ఎందుకు పనికిరాం మన జీవితం ఇంతే నువ్వే ఫిక్స్ అయితే ఎట్లా దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కోసం సృజించాడు ఆ ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలి ఆ తలంపులు దేవుడిచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ దేవుని మార్గంలో నడుచుకుంటూ ఉంటే ఏమవుతుందంటే దేవుని గొప్ప కార్యాలు జరుగుతాయి నేను ఇదే చేశాను విశ్వాసాన్ని కాపాడుకున్నాను అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా ఇలా విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రార్థన చేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ నా విశ్వాసాన్ని క్రియల్లో చూపిస్తూ నేను దేవుని పనికి సపోర్ట్ చేశాను నేను ఒక సంఘానికి కాపరని సంఘానికి కాపరుగా ఉంటూ దేవుడు నా జీవితాన్ని మార్చాలి నా పరిస్థితుల్ని మార్చాలి దేవుడు చెప్పిన విధంగా నేను గొప్ప పరిచయం చేయాలని చెప్పి నేను ఆర్థికంగా దేవుని పనికి సహకరించాను అప్పుడు దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు అవి చేసినవి కొన్ని చెప్తాను చూడండి మొదటిగా నేను ఒకసారి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నన్ను నూనెతో అభిషేకించాడు అన్నాయిన్ థింగ్ మొదట నేను చూసిన దర్శనం తర్వాత దేవుడు పరిశుద్ధాత్మ చేతను అభిషేకించాడు నాకు స్పష్టంగా కనపడింది పరిశుద్ధాత్మ దేవుడు పావురం రూపంలో నా మీదకి దిగి రావటం తర్వాత నేను భాషల్లో ప్రార్థన చేయటం ప్రారంభించాను అంతకుముందు దానికి వ్యతిరేకించేవాడిని దేవుని ఆత్మచేత నింపబడి భాషల్లో ప్రార్థన చేస్తున్నాను నేను భాషల్లో ప్రార్థన చేసినప్పుడు నేను కింద పడి ఏం నేను మామూలుగా ఉండే ప్రార్థన చేస్తాను ఇప్పుడు దేవుని ఆత్మచేతనని వాక్యాన్ని బోధిస్తున్నాను అలా నేను చేస్తున్నప్పుడు అనేకమైన అద్భుత కార్యాలు జరగడం ప్రారంభించినాయి నేను దేవుని ఆత్మ చేత నింపబడ్డాను అంటే అది ఆత్మలోకంలో దేవుడు నన్ను ఆత్మచేత నింపాడు భౌతికంగా అనేకమైన అద్భుతాలు కనబడతాయి ఏంటో తెలుసా పదమూడు సంవత్సరాల తర్వాత దేవుడు మాకు గర్భఫలం ఇచ్చాడు మొదట షారోన్ పాపను తర్వాత జాషువా ఒక బాబునిచ్చాడు మాకు పిల్లలే పుట్టనుకున్నారు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్న తర్వాత దేవుడు నన్ను పిలిచిన తర్వాత గర్భఫలాన్ని ఇచ్చాడు అసలు మా ఊరు ఆశ్చర్యపోయింది తర్వాత నేను ఆర్థికంగా తినకుండా దేవుడు నన్ను బాగా ఆశీర్వదించాడు కరోనా టైంలో నేను దేవుని మాట విన్నాను దేవుని పనికి ఇచ్చాను అనేకమైన అద్భుత కార్యాలు జరిగినాయి నేను కళలో ఊహించిన కార్యాలు జరిగినాయి ఆ కరోనా టైంలో దేవుడు అన్ని అద్భుత కార్యాలు చేశాడు కాబట్టే నేను ఈ రోజు ఈరోజు టీవీలో వాక్యం చెప్తున్నాను మీకు అర్థమైందా దేవుని ఆత్మ చేత నింపబడితే మీకు దాన్ని సపోర్ట్ చేస్తూ అనేకమైన అద్భుత కార్యాలు జరుగుతాయి అనేకమైన అద్భుత కార్యాలు నేను చెప్తే చాలా ఉన్నాయి మీకు ఉదాహరణ కొన్ని చెప్తున్నాను తరువాత దేవుడు నాకు భారతదేశంలో ఉద్యమం గురించి ఒక దర్శనం చూపించాడు ఆ దర్శనం నేను టీవీ పరిచయ ద్వారా నేను వాక్యంలో పంచుకున్నాను చూడండి మీ రోమాలు నొక్కబుడుచుకుంటాయి దేవుడు మన దేశంలో ప్రపంచంలో గొప్ప ఉద్యమాన్ని ప్రారంభించాడు అది ఎలా ఉంటుందంటే ఆది సంఘంలో జరిగిన అద్భుతాల కంటే గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు భవిష్యత్తులో రాబోయే సంవత్సరాల్లో రాబోయే నెలల్లో అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు నమ్మండి దేవుడు చెప్పింది నమ్మని నేను నమ్ముతున్నానంతే లోకం చెప్పిన మాటలు నమ్ముతారు లోక విషయాలు నమ్ముతారు ఎందుకు అనుకుంటారు లోకం మాటలు చెప్పి అపవాది మాటలు నమ్మి నేను ఎందుకు అనుకుంటే సరిపోద్దా దేవుని మాటల్ని నమ్మండి దేవుని ఎందు విశ్వాసం ఉంచండి దేవుని పనికి ఇవ్వండి లోకంలో జీవితాన్ని వ్యర్థం చేసుకోవటం డబ్బుల్ని వ్యర్థం చేసుకోవటం పక్కన పెట్టేసి దేవుని మాట వినండి దేవుని నామానికి మహిమకరంగా మీరు ఫలించే జీవితాన్ని జీవిస్తారు ఇది నూటికి నూరు శాతం జరుగుతుంది అసలు అందుట్లో డౌటే లేదు అంటే నేను తెల్లారిపాటికి జరుగుద్దు చెప్పను మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి విశ్వాసం ఉంచి దేవునిలో ముందుకు వెళ్తూ ఉండండి గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు దేవుడు మరీ అంత ఎక్కువ టైం తీసుకోడు నాకైతే పది సంవత్సరాల పట్ల టైం పట్టింది దేవుడు ఎదురు చూశాడు ఎందుకంటే దేవుడు నా పట్ల ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు నేను గొప్పగా సువార్త ప్రకటించాలి అది దేవుని యొక్క ఉద్దేశం దేవుడు నన్ను పది సంవత్సరాల పైన కొన్ని పరీక్షల ద్వారా ట్రైనింగ్ ద్వారా దేవుడు నన్ను నడిపించాడు నేను వాక్యం చెప్పేది వింటుంటే మీకు అర్థమవుతుంది నేను ఏం మాట్లాడుతున్నాను నా మనస్సులో ఏముందో నా తలంపుల్లో ఏముందో మన తలంపుల్లో దేవుని వాక్యం ఉండాలి మన తలంపుల్లో విశ్వాసం ఉండాలి చివరిగా జాంజీ లేక్ అనే ఒక దైవజనుడి గురించి మీకు చెప్తాను వినండి తను ఏం చేశాడంటే ఒకసారి ఒక పాస్టర్ గారు న్యూస్ పేపర్ తీసుకొస్తే ఇంటికి ఆయన లోపలికి రానివల ఎందుకంటే ఆయన న్యూస్ పేపర్ చదవడంట న్యూస్ పేపర్ చదివితే అవిశ్వాసం వచ్చేస్తుంది న్యూస్ పేపర్ చదవడు న్యూస్ విండో లోకంతో సహవాసం చేయడు ఎప్పుడు చూసినా దేవుని వాక్యాన్ని ధ్యానించడం ప్రార్థన చేయటం లేకపోతే విశ్వాసులతో సహవాసం చేయటం అట్లా గడిపేవాడు ఆయన ఏం చేశాడో తెలుసా చనిపోయిన వారిని తిరిగి లేపాడు మరణ పడక మీద నుంచున్న వారిని స్వస్థపరిచాడు ఏసు నామంలో ఏం చేస్తామంటే దేవుని వాక్యాన్ని చదవకుండా లోకం విషయాలన్నీ తెలుసుకుంటాం మొత్తం అవిశ్వాసమే మన మైండ్ అంతా అవిశ్వాసమే ఉంటుంది దేవుని దగ్గరికి వచ్చి నా జీవితం ఇంతే అనుకుంటాం అది సమస్య సమస్య ఏంటో మీకు చెప్పాను లోకాన్ని పక్కన పెట్టండి అవిశ్వాస తలంపుల్ని పక్కన పెట్టండి అపవాది అబద్ధాలని పక్కన పెట్టండి దేవుని వాక్యాన్ని ధ్యానించండి జీవముగల గల దేవుని వాక్యాన్ని ధ్యానించండి ప్రార్థన చేయండి విశ్వాసంతో ముందుకెళ్ళండి దేవుని శక్తి మీ జీవితంలో పనిచేస్తుంది మీ ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు మీకు అర్థమవుతుందా మనం అంచె దినముల ఉజ్జీవంలో ఉన్నాం దేవుని రాకడకు ముందు ఈ గొప్ప ఉద్యమం అనమాట ప్రపంచవ్యాప్తంగా లెక్కలైన అద్భుత కార్యాలు జరుగుతాయి అనేక మంది రక్షణ పొందుతారు దానిలో నువ్వు పాలు పంపులు పొందాలి నువ్వు నీ కుటుంబం నిత్యరాజ్యంలో ఉండాలి ఈ చిన్న మాటలు దేవుడు దీవించినగాక మీరు విశ్వాసంతో ఏకీభవించండి మీ గురించి నేను ప్రార్థన చేస్తాను దేవుడు ప్రేరేపించినట్లయితే ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించండి దేవుడు నన్ను అభిషేకించాడు బలమైన కార్యాలు చేస్తున్నాడు మీ జీవితంలో బలమైన కార్యాలు జరగాలంటే ఊరినే కూర్చుంటే జరగదు ఒకసారి దేవుని పనికి ఇచ్చి చూడండి అద్భుత కార్యాలు జరుగుతాయి జరగకపోతే అసలు మళ్ళీ ఇవ్వద్దు మీరు ఖచ్చితంగా నూటికి నూరు శాతం మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి ప్రార్థనలు ఏకీభవించండి మహాపరిశుద్ధుడ సర్వశక్తి కలిగిన దేవ మీకు వందనాలునైనా ఏసు నామంలోనైనా నేను ప్రార్థన చేస్తున్నాను ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని అయినా మీరు మా ఎడల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నారు అద్భుతమైన తలంపులు కలిగి ఉన్నారు ఆయన కానీ అనేక మంది మీ ప్రజలు నాయన లోకం మాటలు వింటూ అపవాది మాటలు వింటూ మేమెందుకు పనికిరాం మా జీవితం ఇంతే అని జీవిస్తున్నారు దేవవారి నేత్రాలు తెరవ చేయండి లోకం విషయాలు ధ్యానిస్తూ లోకం విషయాలు తెలుసుకుంటూ మేము ఎందుకు పనికిరాం మేము ఇంతే అని కాకుండా విశ్వాసంతో మీ మాటలు ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ మీతో సహవాసం చేస్తూ మీ పని చేస్తూ నేను అద్భుతమైన కార్యాలు పొందుకోవడానికి ఆశీర్వదించబడటానికి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం నేను ఆయన నేను మీ ఆత్మత్వం నింపండి దినముల్లో సర్వ శరీరుల మీద ఆత్మను కుమ్మరిస్తానని చెప్పారు ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మత్వం నింపండి వారి ఆత్మీనేతలు చేయండి మీ నామంలో మహిమకరంగా ఆశీర్వదించబడే వారిగా అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబెట్టమని నజర నేస్తున్నాము అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్